బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని 108 వాహనం సిబ్బంది అనుకూలంగా మార్చుకున్నారు. దొంగచాటుగా భక్తులను కొండపైకి తరలించారు. ఆలయ అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. దీంతో అంబులెన్స్ను అయితే అడ్డుకోరనే వ్యూహంతో భక్తులను తరలించారు. భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. అనుమానం వచ్చి 108 వాహనాన్ని ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో పోలీసులు తనిఖీ చేశారు. 108 వాహనంలో భక్తులను చూసిన పోలీసులు కంగు తిన్నారు. 108 వాహనం డ్రైవర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను దించి 108 వాహనాన్ని వెనక్కి తిప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ చెప్పండి, ఇంద్రకీలాద్రిపై 108 వాహన సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనుకోవాలా? చూసుకుంటే కూటి కోసం కోటి విద్యలు, తెలివితేటలుంటే ఏమైనా చేయొచ్చనే నానుడి 108 సిబ్బందికి కూటా తప్పకుండా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో వాహనాల్ని పైకి అనుమతించలేదు, భక్తులను కూడా డైరెక్ట్ గా పంపించట్లేదు. కేవలం క్యూ లైన్ల ద్వారానే వాహనంలో భక్తులను అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అదునుగా భావించిన 108 సిబ్బంది విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో దాదాపుగా 10 మంది ప్రయాణికుల దగ్గర నుంచి, ఒప్పుకోల దగ్గర నుంచి 500 రూపాయల పైగా వసూలు చేసి వారందరినీ కూడా 108 వాహనంలో ఇంద్రకీలాద్రిపై సైరన్ వేసుకుంటూ కూడా ఇంద్రకీలాద్రిపై తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ సమీపంలో పోలీసులకి ఎందుకు పైకి వెళ్తున్నారని చెప్పి అనుమానం రావడంతో వాహనాన్ని ఆపివేశారు. అనుమానం రావడంతో వెంటనే డోర్ ఓపెన్ చేస్తుండగా దాంట్లో కొంతమంది ప్రయాణికులు చూసి పోలీసులు అయితే అవాక్కైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పి ఆశ్చర్యమైన పరిస్థితి కనిపించింది. 108 సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చేస్తే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే భక్తులను అయితే వెనక్కి పంపించేశారు. అలాగే వాహనాన్ని కూడా వెనక్కి పంపించిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఏదో రకంగా దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న భక్తులకి, వారి భక్తులకు సంబంధించి ఉన్న దాని అభిప్రాయాన్ని ఇటు 108 వాహనం సిబ్బంది క్యాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.